నమస్కారం, నేను మీ సుష్మ. ప్రజెంట్ మనం ఆర్కే హెయిర్ స్టూడియోలో ఉన్నాము. మనతో పాటు ఒక లైవ్ కస్టమర్ ఉన్నారు. అందరికీ హెయిర్ ప్యారెంట్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. మనం దాని గురించి లైవ్ గా కస్టమర్ ఉన్నాడు, మనం కనుక్కొని చెప్తాం. నమస్కారం సార్, ఆర్కే హెయిర్ స్టూడియోకి మీరు ఎలా విజిట్ అయ్యారు? మరి చాలా రోజుల నుండి ఆర్కే స్టూడియోలో అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నాను. అవి చూస్తుండగా నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. ఈ ప్యాచ్ పెట్టుకునే దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, అవి ఏమన్నా ముందు రాబోతాయా, దాని గురించి నా డౌట్స్ క్లారిఫై చేసుకుందామని ఈ రోజు స్టూడియోకి రావడం జరిగిందమ్మా. ఓకే సార్, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో మీరు నన్ను అడుగుతేనే నేను మీకు ఆన్సరింగ్ చేస్తాను. ఏం లేదమ్మా, హెయిర్ ప్యాచ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవి ఒకసారి వివరిస్తారా? సార్, మా దగ్గర చాలా రకాల హెయిర్ ప్యాచెస్ ఉన్నాయి సార్. అది మనకు మోనో, బిఎన్డబ్ల్యూ అలాంటివి ఉన్నాయి సార్. మనకు వచ్చేసి 7000 నుంచి మనకు రేటింగ్ స్టార్ట్ అయ్యాయి సార్. మీరు దాన్ని ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఒకవేళ హెయిర్ ప్యాచ్ పెట్టుకునే దానివల్ల మన కళ్ళకి కానీ మన స్కిన్కి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సార్, ఎందుకంటే దీని లోపలికి మీకు ఇంజెక్ట్ చేయట్లేదు కాబట్టి పైన మాత్రమే ప్యాచ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సార్. అమ్మా, మనం పెట్టేటువంటి ఆ ప్యాచ్కి హ్యూమన్ హెయిర్ అయినా లేక ఇంకేదైనా ఉండవచ్చు అంటారా? సార్, మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాచెస్ ఉంటాయి సార్. ఓకే, హ్యూమన్ హెయిర్ ఒకటి, సింథటిక్ హెయిర్ మాత్రం ఒకటి ఉంటుంది సార్. దాంట్లో మన దగ్గర మన ఆర్కే హెయిర్ స్టూడియోలో వచ్చేసి హ్యూమన్ హెయిర్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము సార్. మనం ఒకవేళ కస్టమర్ కనుక అడిగితేను దాన్ని మనం మెజర్మెంట్ తీసుకొని సింథటిక్ హెయిర్ మనం ఆర్డర్ చేస్తాం. ప్రస్థానం చేసినప్పుడు ఎలా చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి, ఏ కండిషనర్ కానీ లేదా ఏ షాంపూ కానీ వాడాల్సి ఉంటుంది ఒకసారి చెప్తారా? సార్, మీరు హెడ్ వాష్ చేయొచ్చు కానీ వీక్లీ ట్వైస్ చేయాలన్నమాట. అది హెడ్ వాష్ చేసేటప్పుడు కూడా మీరు హాట్ వాటర్ యూజ్ చేయొద్దు, కోల్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా ఎలా హెడ్ వాష్ చేయాలి అంటే మీరు ఒక పెద్ద దువ్వెన తీసుకొని దాన్ని కోమ్ చేసుకుంటూ మీరు హెయిర్ వాష్ చేయాలి. దానివల్ల లోపల మీకు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనం ప్యాచ్ పెట్టుకొని బయట వెళ్ళేటప్పుడు బైక్ మీద కానీ లేకంటే స్నానం చేయడానికి కానీ లేదా స్విమ్మింగ్ చేయడానికి కానీ అలాంటప్పుడు చేసేటప్పుడు అది ఏమైనా ఊడిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు సార్, మీరు నార్మల్గా ఎలా ఉంటారో అలానే ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ ఫిక్సింగ్ చేసేటప్పుడు దాని లోపల పెట్టే గ్లూ అయినా దాని లోపల పెట్టే ప్రోడక్ట్స్ ఏవైనా మన దగ్గర చాలా స్ట్రాంగ్గా పెడతారు. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు అది ఎగిరిపోయే అవకాశం ఏమైనా ఉంటుంది? లేదు సార్, ఎగిరిపోయే అవకాశం. మనం ఆ ప్యాచ్ పెట్టుకున్న దానివల్ల మనకు దూదలు రావడం కానీ ఏదైనా అనీజీగా అనిపించడం కానీ ఇంకేదైనా ఉండొచ్చా? సార్, మీకు ఆ ప్యాచ్ వల్ల దుర్దలు ఎలాంటి ఛాన్సెస్ ఉండవు సార్. ఎందుకంటే యాంటీ ఇచ్చింగ్ క్రీమ్ అని చెప్పేసి లేదంటే C22 అవన్నీ వాడేసి మనకు మీకు ప్యాచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్. ఎందుకు అంటే మీరు రీసెంట్గా వరకు మీరు బాల్ హెయిర్తో ఉంటారు కదా, మీరు ఇక్కడ వచ్చేసి హెయిర్ పెట్టించుకుంటారు కదా, సో దానివల్ల మీకు ఒక 1 to 2 డేస్ ఏదో అనీజీగా ఉంటుంది, తప్పించి ఎలాంటి ఇచ్చింగ్స్ ఉండవు సార్. వీటిలో ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి అవి చెప్తారా? 4 ప్రాసెస్ ఉంటాయి సార్. మనకు వచ్చేసి బాండింగ్ ఒకటి, టేపింగ్ ఒకటి, క్లిప్పింగ్ ఒకటి, వీవింగ్ ఒకటి ఉంటాయి సార్. మనకు బాండింగ్ వచ్చేసి ఏంటంటే మనకు గ్లూ తోటి మనకు ఫిక్స్ చేస్తారు సార్. టేపింగ్ వచ్చేసి వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవచ్చు సార్, టేప్తో పెట్టేసి సెల్ఫ్గా చేసుకోవచ్చు. క్లిప్పింగ్ వచ్చేసి వాళ్ళు అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ రాగానే తీసేసుకోవచ్చు. వీవింగ్ వచ్చేసి ఏంటంటే మీ సైడ్ హెయిర్ తోటి ప్యాచ్కి అల్లేసి పెడతారన్నమాట. మనం ఎన్ని రోజులకు ఒకసారి మన హెయిర్ని సర్వీస్ చేసుకోవాలి సార్? మనకు వచ్చేసి బాండింగ్ అనేసి మనకు 30 to 40 డేస్లో మనకు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. లూజ్ అవ్వడం అంటే ఏంటంటే మనకు ఇక్కడ గ్లూ తోటి ఫిక్స్ చేస్తారు కదా సార్, ఆ గ్లూ అనేది మనకు లేస్తుంది సార్. సో లూజ్ అయినప్పుడు మన దగ్గరికి సర్వీసింగ్ వచ్చేసి 30 to 40 డేస్లో సర్వీసింగ్ వస్తారు, మనకి ఇక్కడ సర్వీసింగ్ చేస్తారు సార్. ఒకటి టేపింగ్ వచ్చేసి సెల్ఫ్గా చేసుకోవచ్చు సార్. సెల్ఫ్గా చేసేసుకుంటే అంటే నార్మల్ టేప్స్ ఉంటాయి సార్ మన దగ్గర, ఆ టేప్స్ తీసేసుకొని మీరు సెల్ఫ్గా చేసేసుకోవచ్చు సార్. క్లిప్పింగ్ వచ్చేసి మనకు వాళ్ళకు యూజ్ ఉన్నప్పుడు పెట్టుకుంటారు కదా, తీసేసి పెట్టుకోవచ్చు సార్. వీవింగ్ వచ్చేసి మనకు మీ సైడ్ హెయిర్ తోటి మనకు ప్యాచ్కి ఫిక్స్ చేస్తారు కదా సార్, సైడ్ హెయిర్ మీకు అల్లడం తోటి సైడ్ హెయిర్ గ్రోత్ వస్తుంది కదా, సో గ్రోత్ వచ్చినప్పుడు ఆ వీవింగ్ మీకు అల్లుతారు కదా, అల్లింది అనేది లూజ్ అయిపోతుంది. సో దానికోసం మనకు 3 మంత్స్ వన్స్ రావాల్సిన అవసరం. ఓకే, మన సర్వీస్ చేసినప్పుడు వాటికి ఛార్జీలు ఎంత చేస్తారు మీరు? సార్, మన దగ్గర సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 800 ఉన్నాయి సార్. మనం దాంతో పాటు కలరింగ్ చేసుకుంటే 1000 తీసుకుంటారు సార్. మనకు వచ్చేసి దాన్ని ఇయర్ ప్యాకేజ్ కూడా చేస్తున్నాం సార్. ఇయర్ ప్యాకేజ్ కావాలంటే మన ఇంటర్వ్యూ అయిపోయాక నేను మీకు చెప్తాను సార్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇన్ని క్వశ్చన్స్ అడగని చూశాను కదా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నార్మల్గా ఇప్పుడు చాలా మంది కెమెరా ముందుకు రావడానికి షేగా ఫీల్ అవుతారు కదా, మీరు మేము అడగంగానే మీరు ఒకసారి కెమెరా ముందుకు వచ్చేసి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇందులో ఫీల్ అవడానికి ఏముందమ్మా,
మనకి ఎప్పుడు అది పోయింది దాని గురించి అనుకోవాల్సిన అవసరమో లేదు ఇప్పుడు మనం బయట దిగాలని హ్యాపీ తిరిగేయచ్చు కాకపోతే ఇది పెట్టుకుంటే ఇప్పుడు మనకు కొద్దిగా సేఫ్ సైడ్గా ఉంటుంది ఇప్పుడు సినిమాలో హీరోలు పెట్టుకుంటున్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెట్టుకుంటున్నారు ఇంకొండ పెద్ద పెద్ద వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ పెట్టుకున్నప్పుడు మనకు పెట్టుకుంటే మనకేముందమ్మా బట్టలు వేసుకుంటాం తీసేస్తాం ఇది అంతే అలా పెట్టుకుంటాం అలా ఉంటుంది మన న్యాచురల్గానే ఉంటుంది లుక్ లుక్గానూ ఉంటుంది మనకు చూడడానికి అందంగానూ ఉంటుంది ఇందులో పెట్టుకోవడానికి ఏ ప్రాబ్లం లేదమ్మా ఇది ఎక్కడైనా మనం చెప్పవచ్చు ఇప్పుడు మనమే కాదు ఇంకా ఎవరైనా సరే అందరూ వస్తారు రాను రాను కాలం అంటే అందరూ వేసి పెట్టుకుంటారు కంపల్సరీ పెట్టుకుంటానే వస్తారు ఈ విక్స్ అన్నీ ఉపయోగిస్తుంటారు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే నేను షూటింగ్లో పనిచేసేవాడిని షూటింగ్లో ఉన్నప్పుడు ఒక తండ్రి క్యారెక్టరు ఒక మామ క్యారెక్టరు ఏదో ఇలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు వస్తున్నాయి ఎందుకంటే బాయిల్ హెడ్ ఉన్నింది దానివల్ల అది నాకెందుకు అలా ఉండాలి దానికి ఎందుకు క్యారెక్టర్ కావాలి అన్ని క్యారెక్టర్లకు నేను వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను కూడా ప్యాచ్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మామూలుగా ఎండకు వెళ్తున్నాం ఎండకు ఇలా వెళ్తే డైరెక్ట్గా సూర్యరశ్మిని నెత్తిన పడింది నా కళ్ళంతా మంట ఎగిరిపోతున్నాయి అదే అది పెట్టుకున్నాను అనుకో నెత్తి మీద క్యాప్ పెట్టుకునేట్టు ఉంటుంది అట్లా ఇది మనకు ప్యాచ్ పెట్టినట్టు ఉంటుంది పోనీ మనకు చూడడానికి అందంగానో కనపడుతుంది అందుకోసమని ఈ ప్యాచ్ పెట్టుకోవాలనుకుంటున్నా థ్యాంక్ యూ సార్ చూసారు కదా సార్ అన్న క్వశ్చన్స్ అన్నిటికి మనం డౌట్స్ క్లియర్ చేశాం కదా మీకేమైనా కామెంట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో చెప్పండి మేము మీకు ఆన్సర్ చేస్తాం